ఈయన షెడ్యూల్ ఏమంటే ఇస్తాడు ఎందుకంటే షెడ్యూల్ ఇస్తే పొద్దున్న 10 గంటలకు ఇస్తాడు లేసే టైము తాగే టైము తినే టైము పండే టైము టైం పాస్ చేసిన గవే షెడ్యూల్ వస్తాయి రోజు అతను కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత రహితంగా ఇలా వ్యవహరిస్తూ ఉద్యోగస్తులను ఉపాధిదారులు ఇబ్బంది పెడుతూ వాళ్ళు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా కనీసం వాళ్ళ సమస్యలు వినకుండా ఒక పద్ధతి ఒక ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు రోజు మాట్లాడడం కారణం అదే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు డిప్రెషన్ పోతున్నారు అందరూ కూడా డిప్రెషన్ అనారోగ్యం గురవుతున్నారు చాలా మంది మహిళ ఇక్కడ పోయి మూతార లాస్ట్ బాటలో పడ్డది ఏడుస్తుందా వినైనా ఆ వీడియో చూపడం మీడియా సమావేశాల్లో ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులలో ఏమొచ్చింది దానిలో ఏం పేర్కొన్నారు నువ్వు 36 నెలల పాటు ఎందుకు టైం పాస్ చేసినావు ఆధార బాధరగా దానికి అనుగుణంగా 371 జీవో ఎందుకు జారీ చేసినావు దానివల్ల కనీసం సమస్యలు ఎందుకు తెచ్చుకుంటలేవు నీకు వచ్చిన రిక్వెస్ట్లను దరఖాస్తులను ఎందుకు పరిశీలిస్తలేవు సీనియారిటీ లిస్టు ఎందుకు నెగరలేదు ఎందుకు తప్పుదారిగా ఉన్నది వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ డిమాండ్ చేస్తున్నా నువ్వు స్పందించకుంటే నువ్వు స్పందించే విధంగా ఆందోళన చేస్తాం మేము పక్కా చేస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీకు అవకాశం మాకు మీరు రాజకీయం కోసమో మైలేజ్ కోసం మేము పనిచేస్తలేము నువ్వు రాక్షసంగా మానవత్వం లేని మానవ మృగంగా వ్యవహరిస్తున్నావు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తుల కండగా ఉంటుంది సరే అందరికి న్యాయం చేయాలంటున్నాం మనం అందరికి న్యాయం చేయాలి ఎవరికి ఇబ్బంది కాకుండా చేయి దానికి మనం సహకరిస్తాం తప్పకుండా సహకరిస్తాం కాబట్టి వెంటనే 317 జీవో వెంటనే ఆపేసేయి నీ ప్రక్రియ ఆపేసేయి శాస్త్రంగా తయారు చేయను సీనియారిటీ తెచ్చుకో ఉపాధ్యాయులు చర్చించు నాయకులతో చర్చించు వాళ్ళ సమస్యలు విను అప్పటి వరకు వెంటనే దీన్ని నిలిపివ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది తప్పకుండా దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం అవకాశం మాకు ఇవ్వకుండా ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నా సమస్య లేదు సమస్య ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల ఇష్యూ చాలా బర్నింగ్ ఇష్యూ నిరుద్యోగ యువత ఉద్యమించడానికి సిద్ధమయ్యారు ఉద్యోగం సిద్ధమయ్యారు దీన్ని డైవర్ట్ చేయడానికి ప్యాడీ ఇష్యూ అంటే వచ్చింది ఏం ఇష్యూ చెప్పాలి రాష్ట్రం ఇష్యూ ఎక్కడ చెప్పాలి కదా కేంద్ర ప్రభుత్వం కొంటలేదు అన్నాడు కొనాని ఇక్కడ ఇప్పింది అని చెప్పి అడిగిన చెప్పలే కొనానికి నువ్వు ఇప్పిందా ఎక్కడ చెప్పలే రాజ్యసభలో మా పీయూష్ గోయల్ గారు క్లియర్ చెప్పారు రా రైస్ పక్కాగా ఉంటాం రా రైస్ పక్కాగా ఉంటాం కొనడానికి మేము సిద్ధము కొనేదే కేంద్ర ప్రభుత్వమే ఈయన కొనేదే ఉంటాడు ఈయనేమన్నా అందులో ఏడు సంవత్సరాలు అబ్బాబ్బాబ్బ ప్రతి పండించిన ప్రతి గింజ నేనే కొంటాను ఇక కోతలు కోసి వరి కోత లేకపోతే ఈయన కోతలు ఆపుతున్నాడు నేనే ప్రతి పండించిన గింజ ప్రతి గింజ నేనే ఇలా మళ్ళా ఇలా కనీసం దీని ద్వారా రైతులకు ఆలోచన చేస్తారు కేంద్ర ప్రభుత్వమే కొంటది తెలంగాణ రాష్ట్రంలో నిధులన్నీ కూడా కేంద్రానియే ఇంతవంత జరిగే అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులే అమలే సంక్షేమ పథకాలు కేంద్రమే అన్నటువంటి విషయాన్ని దీని ద్వారా స్పష్టమైంది రారేసు కొంటా అని చెప్పన్నాం దాన్ని బాయిల్ రైస్ తీసుకొచ్చాడు బాయిల్ రైస్ ఇవ్వా అని చెప్పి ఈయనే రాయించాడు అగ్రిమెంట్ రాయించింది నేనే నేను తెలంగాణ రాష్ట్రం నుంచి బాయిల్ రైస్ ఇవ్వా ఎందుకు రాసిన విషయం కూడా ఎప్పుడు రాయించాడు రాసిన కనీసము ఆ విషయాన్ని బయటపెడతలేడు ఆ విషయాన్ని ఇంత బయటపెట్టలే నేను బయట పెట్టే వరకు కూడా బయటపెట్టలే ఆయన నేను అడిగినా నువ్వు ఎందుకు రాసిస్తున్నావు బాయిల్ రైస్ అని చెప్పి ఎందుకు రాసిస్తున్నావు నువ్వు నీకు తెలంగాణ రైతాంగం ప్రేమ ఉందా లేదు ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో బాయిల్ చేస్తుంది కదా మనం ఎందుకు రాసిస్తున్నాను అలా మెడ మీద కట్టు పెట్టాడు ఈయన పోటీగానికి నేనే పోటీగా నేనే చూపాడు అంటాడు కదా నన్ను ఎదిరించోడు అంటాడు ఈయన
మనం ఎందుకు రాయించినాం, మెడ మీద ఖర్చు పెడితే రాయించాడు. ఎంటే నమ్ముతాడు ఎవడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్థాయి దిగదాసుకొని మెడ మీద ఖర్చు పెడితే రాయించిన అంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది ఆలోచించండి ఒక్కోసారి. సంవత్సర ప్రణాళిక ఇస్తలేనంటే నువ్వే 60 లక్షల మెట్రిక్ అగ్రిమెంట్ చేసుకుంటేవి, మళ్ళీ 40 లక్షల మెట్రిక్ అలాంటివి, మళ్ళీ 6 లక్షలంటివి, నీకే సంవత్సర ప్రణాళిక లేదా? ఎంత పంట వస్తుందో నీకే తెలియదా? సంవత్సర ప్రణాళిక అంటావు, నీ 60 లక్షల మెట్రిక్ అంటే అగ్రిమెంట్ చేసుకుంటావు, మళ్ళీ నెక్స్ట్ కొనుక్కుంటే అప్పుడు నువ్వే అంటావు కదా సంవత్సర ప్రణాళిక, నువ్వే అంటావు కదా అప్పుడు. కొద్ది రారేసు ఎట్టి పనులు కొంటమని చెప్పినాం, పక్కా కొంటము. వీళ్ళు రాసిన లెటర్కు మేము రాసిన లెక్క రాసినాము, అంతకుముందు సెప్టెంబర్ రాసిన లెక్కకు ఉత్తరం రిటర్న్ లెటర్ వస్తే ఎందుకంటే వీళ్ళకి అలవాటు అని వీళ్ళకి ఏంటంటే ముఖ్యమంత్రికి రెస్పాన్స్ ఉండదు, ఏముండదు, ఏ లెటర్ రాసినా ఆ చిత్రంలో ఒకటి ఒకరి రిప్లై రాదు. ముఖ్యమంత్రి ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఇయ్యడు. అక్కడ మా ప్రభుత్వము ఒక జవాబుదారితనంగా వివరిస్తుంది ప్రభుత్వం. మా ప్రియతమ మోడీ గారు ఇదే ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇస్తాడు, దాని ఏదో భయపడి బెదిరిస్తే అపాయింట్మెంట్ ఇస్తాడు. మా మంత్రులందరూ కూడా అందరి మంత్రులను కలుస్తారు, అన్ని రాష్ట్రాల రాష్ట్ర మంత్రులు కలుస్తారు, అందరిని కలుస్తూ ఉంటారు. అక్కడ పద్ధతి ఉంది, ఆడ ఇక్కడ ఏం అలవాటు లేదు పమ్మీలకు. టక్కన మంత్రులు అపాయింట్మెంట్ కానీ మేము పోయి మంత్రిని కలిసాము లెటర్ ఇచ్చాడు అని చెప్పి ఆ లెటర్ బెదిరిస్తే వరకు ఇచ్చాడు. ఇవి అంటే వీళ్ళు పార్లమెంట్ ఆందోళన వీళ్ళు విలువ వాళ్ళు నడుచుకోవాలి, వీళ్ళను వీళ్ళు ఎందుకు చేస్తారు ఎవరికి అర్థం కాలే. పార్లమెంట్లో వీళ్ళు ఆందోళన చేస్తే ఎందుకు చేస్తారు ఎవరికి అర్థం కాలే. అందరూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనుకున్నారు, ఒర్రీరు ఒర్రీరు సప్రకంగా వచ్చారు, వాళ్ళకి ఇలా ఫంక్షన్లు బాగున్నాయి వచ్చేసారు. సెంట్రల్లో క్యాంటీన్ అన్నమా, క్యాంటీన్లో ఛాయ్ తాగుతారు, క్యాంటీన్లో క్యాంటీన్లో టిఫిన్ చేస్తారు, క్యాంటీన్లో పూలలో కలిసి మాడుకుంటారు, ఇంకా క్యాంటీన్లో ఫోటోలు దిగిరి వెళ్ళారు, క్యాంటీన్లో పెళ్లి పోయినట్టే ఫోటో దిగిరు, పార్లమెంట్లో ఆందోళన చేస్తామని చెప్పి పేపర్ ఫోటో ఇచ్చారు. నేను బయటపడ్డాక మళ్ళీ ఇవ్వలేదు బయటికి. వాళ్ళు పార్లమెంటు అంటే చదవలేదు, క్యాంటీన్ అంటే చదవలేదు, వీళ్ళు ఎవరికి ఎందుకు చేసారో అర్థం కాదు. ముఖ్యమంత్రి చేసిన మీరు ఏం మీతో ఏం కాని చెప్పి వాపసు వచ్చేసారు చెప్పారు, వాపసు వచ్చేసారు. కాబట్టి సమస్య లేని సమస్యను సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యల విషయంలో, నిరుద్యోగ సమస్య విషయంలో ప్రజల దృష్టి మళ్ళించడానికి ఇవాళ మళ్ళా ప్యాడే అని చెప్పి ఇవాళ కొత్త సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సమస్య లేని సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. దేశంలో అనేక రాష్ట్రాల్లో వరిపడిస్తున్నారు. ఉత్పత్తి 7వ స్థానం అన్నది, ప్రొక్యూర్మెంట్ 1 స్థానం అన్నది, 7 రాష్ట్రాల్లో లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది? ప్రొక్యూర్మెంట్ లేదంటే నీకే అవకాశం ఇస్తున్నావు, 50% నీ దగ్గర నుంచి నువ్వే అంటే నువ్వే చెప్తున్నావు కదా. సమస్య ఏదంటే ఏం సమస్య కొన కేంద్రం కొన అంటుంది సమస్య తీసుకొస్తున్నాడు. మరి నువ్వు ఏ పట్టినట్టు ఆందోళనలో ఒక్క రైతున్న పాల్గొన్నాడా? వాళ్ళు వాళ్ళ కేసీఆర్ డౌన్ డౌన్ వాళ్ళే అనుకున్నారు, వాళ్ళే కేసీఆర్ డౌన్ డౌన్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ సమస్య లేదు, రైతులకు వాస్తవ విషయాలు తెలుసు. మోడీ ప్రీతం ప్రధాని మోడీ గారి మీద రైతులకు విశ్వాసం నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటువల్ల బొమ్మయ్యారు.